హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కవిత ఈరోజు ద సింపుల్ అండ్ హెల్దీ కిచెన్ ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి ఈరోజు కిడ్స్ స్టోరీ ఏంటంటే ఒక ఊరిలో రాజేంద్రవర్మ అనేటటువంటి రాజు ఉండేవాడు ఆయన చాలా బాగా ప్రజలను పరిపాలించేవాడు కానీ ఆయనకు ఒక వింత సమస్య వచ్చింది అదేంటంటే ఆయనకు రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవడం సో మంత్రి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ రాత్రిలో ఆయనకు నిద్ర పట్టడం లేదు వైద్యులు కానివ్వండి ఎవ్వరు వచ్చినా చుట్టుపక్కల నుంచి కూడా వైద్యులు పిలిపించి ఆయనకు చూపించారు కానీ ఆయన రోగం అనేటటువంటిది కుదరలేదు సో దండోరా వేయించాడు మంత్రి ఎవరైతే రాజు యొక్క ఈ బాధను తీరుస్తారో వాళ్లకు సన్మానం జరుగుతుంది అనేసి అందరూ వచ్చారు అందులో ఒక గుణ గుణశీలుడు అనే అతను కూడా వచ్చాడు అతను వచ్చేసరికి చాలామంది వైద్యులు అక్కడ లైన్లో ఉన్నారు వాళ్ళని చూసి ఆయన వీళ్ళ ముందు నేనేం ఉంటానని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడానికి నిశ్చయించుకోగా అక్కడ ఉన్న ఒక పెద్ద మనిషి అన్నాడు కదా ఎవరి తెలివితేటలు ఉంటాయి నువ్వు ఉండు వెళ్ళిపోవద్దు అని చెప్పాడు దానికి సరే పెద్ద మనిషి చెప్తున్నాడు కదా అని చెప్పేసి గుణశీలుడు ఆ రోజు అక్కడే ఉన్నారు వాళ్ళ టైం అయిపోయింది అందరినీ రేపు రమ్మని మళ్ళీ మంత్రి చెప్పాడు కానీ అందరూ ఎవరి ఇళ్ళలోకి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ మం గుణశీలుడు మడకు అక్కడే ఉండి రాజు యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా బాగా పరిశీలించాడు అంటే అబ్జర్వ్ చేశాడు తెల్లారి ఆయన వంతు వచ్చాక ఆయన చెప్పాడు అన్నట్టు మంత్రిని ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పాడు రాజుతో అన్నాడు కదా నేనేం చెప్తే నువ్వు అది చేయాలి అని చెప్పాడు రాజుకు చెప్పాడు కదా ఉద్యానం రాజును తీసుకొని ఉద్యానం వైపు వెళ్ళాడు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఈ మొక్కలన్నింటికీ నీళ్లు పోసి కొత్త మొక్కలైన నాటండి ప్రభు అని చెప్పాడు రాజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే విధంగా చేయమని చెప్పాడు ఆయన గుణశీరుడు ఏ విధంగా చెప్పాడు రాజు అదే విధంగా చేశాడు మళ్ళీ మరునాడు మళ్ళీ నేను వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు మరునాడు వచ్చేసరికి రాజు ఇంకా లేవనే లేదు ఆయన లేచి మళ్ళీ గుణశీలుడి దగ్గరికి వచ్చి చెప్పాడు కదా నువ్వు ఏం మంత్రం వేశావో తెలియదు కానీ నాకు రాత్రి బాగా నిద్ర పట్టింది అని చెప్పాడు అప్పుడు గుణశీలుడు చెప్పాడు కదా నేనేం మంత్రం వేయలేదు రాజుగారు మీకు శారీరక శ్రమ అవసరము రోజు మీరు ఏదో ఒక పని చేస్తే మీ శరీరం అనేటటువంటిది అలసిపోతుంది అప్పుడు మీరు కంటి నిండా నిద్రపోతారు అంతే తప్ప నేను చేసింది ఏమీ లేదు ప్రతి ఒక్కరూ రోజులో కొంత భాగం శారీరక శ్రమ అనేటటువంటిది కంపల్సరీగా చేయాలి అని చెప్పాడు మంత్రి రాజు అతని యొక్క ధైర్యానికి సంతోషపడి అతనికి సన్మానం చేసి పంపించారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్